మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని మననం చేసుకుంటూ వారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దామనే ఒక నినాదంతో ముందుకు పోయే క్రమంలో ఈ తరానికి, ఈ యువతరానికి కూడా ఆనాటి వారి సేవలను గుర్తు చేయడం ఒక బాధ్యతగా మన జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 1827 సంవత్సరంలో వారు జన్మించి 18వ శతాబ్దంలోనే అణిచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించి అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసి ఒక పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా ఈరోజు జ్యోతిరావు బా పులేను చూడవచ్చు మనం అనే మాట సందర్భం చెప్తూ ఆ కాలంలోనే ఈ ప్రపంచంలో మారుతున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా, దేశంలో మారుతున్న ఆలోచనకు అనుగుణంగా ఈ అణిచివేత నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సమాజంలో మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పాను. ఆ కాలంలో చదువుకున్న ప్రాముఖ్యతను చాటి చెప్పి అనేక మందికి వారు ఉన్నతమైన మార్గంలోకి, ఉన్నతమైన బాటలోకి నడిపినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే అని చెప్పి ఇది చెప్పక తప్పదు. వారి సతీమణిగా సావిత్రిబాయి పులే కూడా వారితో పాటు అనేక సామాజిక రుగ్మత రూపుమాపడంలో, సాంఘిక దురాచార రూపుమాపడంలోను ఆనాడు బాలి వివాహాన్ని కూడా అరికట్టే విధంగా చేదోడువాదులుగా తను కూడా సహకారం అందించి ఇది చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజు ఉన్నటువంటి వారి మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి ఉత్సవాన్ని మనం నిర్వహించుకోవడం అంటే మనకు మనం గౌరవించుకోవడం మాట సందర్భంగా చెబుతూ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా బలహీన వర్గాలకు సంబంధించి వెనుకబడిన తరగతితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉన్నతమైన చదువులు ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసి పేదలు ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని, ఈరోజు పేదలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి దేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కూడా మనం చూసినటువంటి సందర్భం. అంతేకాకుండా రాజకీయంగా కూడా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, వ్యాపార పరంగా, పరిశ్రమలలో కూడా వెనుకబడిన తరగతులకు ఉన్నత స్థానం తీసుకురావాలని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగం తీసుకొని వచ్చి రాజకీయాల్లో కూడా వెనుకబడిన తరగతుల వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్థానిక ప్రజాప్రతిని ఎంపికయ్యేటువంటి అవకాశం, మహిళలకు ఎంపికయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భం. ఈరోజు 18 సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత కూడా కల్పించి ఈ విధంగా మన మారుతున్న ఆలోచనకు అనుగుణంగా మన ప్రభుత్వాలు కూడా చేస్తున్నటువంటి కూడా మనం చూడడం జరిగింది. ఆనాడు ఇంచుమించు 1827 జన్మించిన వారంటే 200 సంవత్సరాల క్రితమే అణిచివేత గురవుతున్నటువంటి మనల్ని కాపాడాలనే ఆలోచన వారికి ఆ కాలంలో రావడం అంటే అది వారి దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అలాంటి మహాత్మా జ్యోతిరావు పులే గారికి ఈరోజు జయంతి ఉత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈ తరానికి వారి చరిత్రను చదివి వారి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్న మీ అందరూ కూడా ముఖ్యం. ఈరోజు మహనీయుల యొక్క
జయంతి వర్ధంతి ఉత్సవాలు వస్తున్న సందర్భంగా వారికి నివాళులర్పించడం కోసం వాళ్ళ ప్రతిమలు కూడా వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకొచ్చుకున్న ఆలోచన ఈ రోజు రావడం జరిగింది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఆయా మహనీయుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకుని వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ తరానికి వాళ్లను మార్గదర్శంగా తీసుకొని వాళ్ళని రోల్ మోడల్ గా చూసుకొని ముందుకు పోయే విధంగా ఈ తరానికి స్ఫూర్తిని నింపడానికి కోసం ఆ కార్యక్రమం కూడా త్వరలో చేపడుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.